పీపుల్, దిస్ ఇస్ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్ బాక్స్. ఈరోజు వీడియోలో నేను కాకరకాయ టమాటా కర్రీ తయారీ విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకు లేట్ మరి, చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక కొద్దిగా పోపు దినుసులు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. 1 రెమ్మ కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కిలో కాకరకాయ ముక్కలు తీసుకుంటున్నానండి. పండుగ ఉన్నా కూడా నేను తీసేసుకున్నాను. ఇది నేను పీల్ తీయలేదండి పైన, సో అలానే కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వడం కోసం నేను మూత పెట్టుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలుపుకొని టమాటా మగ్గడం కోసం 2 నిమిషాల పాటు మూతతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని కారం మగ్గడం కోసం మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. కారం మగ్గాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.